వృందావన ధామాన్ని గురించినటువంటి విశేషాలలో స్మరణీయమైనటువంటి విశేషం ఉన్నది. అదే ఇందాక చెప్తూ హరిదాస్ మహారాజుని గురించి చెప్తున్నాను. అక్బర్ ఆస్థానంలో తాన్సేన్ అని ఉన్నాడు. తాన్సేన్ గొప్ప సంగీత విద్వాంసుడు. ఆ తాన్సేన్ ఒకసారి అక్బర్ అడిగాడు, తాన్సేన్ ప్రపంచంలో నీకంటే గొప్ప గాయకులు ఎవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు బాబు పాదుషా అన్నాడు. ఎవరయ్యా ఉన్నది, ఎప్పుడు వినలేదే నేను. ప్రపంచంలో ఏ రంగంలోనైనా సరే కళారంగములలో అన్నిటికంటే సర్వశ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు నా దగ్గర ఉండాలి, అందరినీ నేను సేకరించాను, అందరినీ నేను పోషిస్తున్నాను, ఎవరున్నా సరే ఏ రంగమైనా సరే అంటే ఇన్నాళ్ళు చెప్పలేదేమిటి అన్నాడు. అంటే తాన్సేన్ అన్నాడు, ఉన్నారు పాదుషా. ఎవరయ్యా? మా గురువు గారు హరిదాస్ మహారాజ్. ఎప్పుడూ చెప్పలేదేమిటయ్యా? అయితే పిలిపించు, ఓ పాట కచేరీ పెట్టించు, ఆయనకు మంచి అగ్రహారం ఇద్దాం, చీని చీనాంబరాలు ఇద్దాం, రత్నాభరణాలు ఇద్దాం అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి రాడు పాదుషా, ఆయన ఏమీ తీసుకోడు ఎవరి దగ్గర, ఏక్ రోటీ దో లంగోటి, ఆయనకు రెండు లంగోటాలు ఉంటాయి, రెండు గోసులు ఉంటాయి, ఒకటి తడి పారేసుకుంటాడు, ఒకటి పెట్టుకుంటాడు, ఇంకా ఏ వస్త్రాలు కూడా ధరించడు, ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు ఆయన, ఎవరి దగ్గర ఆయన ఏమీ తీసుకోడు. అదేమిటయ్యా అంతటివాడా? అంతటివాడేనండి. ఆయన్ను బలవంతంగా రప్పిస్తే, బలవంతంగా రప్పిస్తే ఆయన చేత పాడించలేరు. మీరు పాదుషా కాబట్టి బలవంతంగా రప్పించవచ్చు, కానీ ఆయన పాడడు. అట్లయితే మనమే వెళదాం, మనమే వెళదాం అన్నాడు. ఇద్దరు కూడా మారు వేషాలు వేసుకొని వెళ్ళారు. అక్బరు ఇది మామూలు బైరాగిలాగా సైన్యాన్నంతటినీ కూడా బృందావన ధామానికి పక్కన ఉంచి అంత దూరాన ఉంచి వెళ్ళారు. వెళ్ళంగానే శిష్యుడు కాబట్టి గుర్తుపట్టాడు. సిద్ధుడు కనుక అక్బర్ అని తెలుసుకున్నాడు, తెలియనట్లుగా ఉన్నాడు. తాను సేమ్ చాలా కాలమైందయ్యా నిన్ను చూసి, బాగున్నావా? బాగున్నాను గురువు గారు. ఎందుకు వచ్చావయ్యారా అన్నాడు. అంటే ఒక పని మీద వచ్చానండి అన్నాడు. ఏమిటంటే, నేను మీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను, ఆ సంగీతం వల్ల మీరిచ్చినటువంటి అనుగ్రహం వల్ల నేను చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను, ఈ దేశాన్ని అక్బర్ అని చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయన దగ్గర పాటలు పాడే ఉద్యోగం, అంటే మంచిదయ్యా సంతోషం అన్నాడు. అంటే మొన్న ఒక సంఘటన జరిగిందండి, అక్బర్ అడిగాడు పాదుషా వారు నన్ను అడిగారు, సంగీతం వల్ల మహిమలున్నవి అని చెప్పి చెబుతారు, రాగాలు పాడితే ఏమైనా విశేషాలు చూపవచ్చునంటారు, నువ్వేమైనా మహిమ చూపించగలవా అని అడిగాడు నన్ను. నేను మీ దగ్గర దీపక రాగం నేర్చుకున్నాను, దీపక రాగం పాడితే దీపాలు వెలుగుతాయి, నేను అలా దీపాలు వెలిగించాను, దీపం పాడి ఒత్తులు నూనె పెట్టి ప్రమిదలు ఉంచారు, నేను దీపక రాగం పాడితే ఆ దీపాలు వెలిగినయ్యి. అక్బర్ పాదుషా సంతోషించాడు, నాకు కానుకలు ఇచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా శరీరం లోపల మంటలు బయలుదేరినయ్యి, ఆ మంటలు తట్టుకోలేకపోతున్నాను నేను, ఆ మంటలు తగ్గాలనంటే మేఘమల్హార రాగం పాడితే ఆ మంటలు తగ్గుతాయి, నేనేమో ఆ రాగం మీ దగ్గర నేర్చుకోలేదు. మేఘమల్హార రాగం తెలిసిన ఒక విదుషీమణి గుజరాత్ నుంచి వచ్చింది, ఆమె దగ్గరికి వెళ్ళి పాట పాడించుకున్నాను, కొంత నొప్పి తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు, పూర్తిగా తగ్గలేదు, అందుకని మీ దగ్గరికి వచ్చాను గురువుగారు అన్నాడు. నేను ఆ రాగం నేర్చుకోవాలి, మీరు పాడితే నా నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. సరేలే అన్నాడు. సరే ఆయన బాధ ఏదో తగ్గించాడు అనుకోండి, ఆయన తనకి ఇష్టమైనప్పుడు పాడతాడు, తనకు సంతోషం కలిగినప్పుడు పాడతాడు, తనకు పారవశ్యం కలిగినప్పుడు పాడతాడు. అలా పాడుతూ ఉన్నాడు. ఆయన పాడినప్పుడు హరిదాస్ మహారాజ్ పాడినప్పుడు విన్నాడు అక్బర్ పాదుషా తాన్సేన్తో, విని పొంగిపోయినాడు. ఇంతటి మహాగాయకుడు ఈ దేశంలో ఉన్నాడు, ఇంతటి వాడు ఉన్నాడు ఇక్కడ అని చాలా ఆనందంతో పరవశించిపోయినాడు. పరవశించిపోయి, మహారాజ్ మీకేదన్నా సేవ చేసే అవకాశం కల్పించండి, నేనేదో బైరాగిలాగా కనిపిస్తున్నాను అని అనుకోకండి, నాకు సేవ చేసే అవకాశం కల్పించండి, మీకేదైనా చేయాలని ఉంది నాకు అంటే, ఆయన అన్నాడు అక్బర్ పాదుషా నువ్వు ఈ దేశాన్నేలే
పాదుషావన్ నాకు తెలుసు తెలుసు నాకేం కావాలయ్యా నేనేమి కోరను నేనేమి తీసుకోను అన్నాడు కాదు కాదు మీరు ఏదైనా తీసుకొని తీరాలా ఇక్కడ ఏదైనా పెద్ద ఆశ్రమం కట్టించమంటారా ఓ బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని నిర్మించమంటారా మీకు సకల సౌకర్యాలతో పరివార పరిచారకులను ఏర్పరచమంటారా అంటే నాకేం వద్దయ్యా నేనేమి తీసుకోను నా జీవన విధానం చూస్తున్నావు కదా నువ్వు చూస్తున్నాను మహారాజ్ ఏదైనా ఒక్క కోరిక మీరు కోరండి అంటే అప్పుడు ఆయన అన్నాడు ఇక్కడ అక్కడ అదిగో స్నానం చేసే ఘట్టం ఉన్నది యమునలో స్నానం చేసే ఘట్టం మెట్లు ఉన్నాయి రోజు నేను అక్కడ మెట్లు దిగి స్నానం చేస్తాను చాలామంది స్నానం చేస్తారు అక్కడ ఆ మెట్లల్లో ఉన్నటువంటి వాటిల్లో ఈ చివర ఒక ఇటుక విరిగిపోయి ఉన్నది ఆ విరిగిన ఇటుక తీసేసి మంచి ఇటుక పెట్టేసి అక్కడ అన్నాడు అంటే మహారాజ్ దేశాన్నే లే పాదుషాను ఇటుక పెట్టించమని అడుగుతాం ఏమిటి అంటే ఆయన నవ్వుతూ అన్నాడు నిజమే కానీ అక్కడికి వెళ్ళు ఆ ఇటుకను చూడు అలాంటి ఇటుకే పెట్టాలి వెళ్ళి చూడు అన్నాడు అంటే తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇటుక పెద్ద వజ్రఖండం అది అంతటి వజ్రఖండం దేశంలోనే లేదు ప్రపంచంలోనే లేదు చూశాడు ఇది నా వల్ల కాదు మహారాజ్ ఇంత వజ్రం ఎక్కడా లేదు ఇది దేశంలో ఉన్న వాటిల్లో పెద్ద పెద్ద వజ్రాలన్నీ నా దగ్గరే ఉన్నాయి కానీ ఇంతటి వజ్రం లేదు ఇంకేదైనా కోరండి అన్నాడు చివరికి ఆయన నవ్వుతూ అన్నాడు బృందావనంలో కోతులు ఎక్కువ ప్రతి కోతి కూడా హనుమంతుడే మీ రాజభటులు ఈ కోతులు ప్రజలను బాధిస్తున్నాయని చాలా వాటిని చంపుతున్నారు కోతులను ఎవరు చంపకూడదు అని ఒక ఫర్మాన జారీ చెయ్యి అన్నాడు ఏం చేస్తాడు ఆయన అక్బర్ పాదుషా ఆయన అడిగాడు కనుక ఒక ఫర్మాన జారీ చేశాడు ఇలా చిత్ర విచిత్రంగా ఉంటాయి మహనీయుల యొక్క గాథలు ఇప్పటికి కూడా హరిదాస్ మహారాజ్ పాడినటువంటి పాటలు వాయుమండలంలో వ్యాపిస్తూ ఉన్నాయి అటువంటి ఆ హరిదాస్ మహారాజ్ వంటి మహనీయుల కథలను స్మరిస్తూ మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వద్దాం మనం వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడరాజు గలడు కుండిన దేశాన్ని భీష్మకుడు అని పరిపాలిస్తున్నాడు ఒక పెద్ద రాజు గొప్ప రాజు మహానుభావుడు ఉన్నాడు ఆయనకు రుక్మిణి మొదలైనటువంటి వాళ్ళు కొడుకులు రుక్మిణి కూతురు ఆ రుక్మిణి పెద్దదైంది పెరిగింది అసలు రుక్మ శబ్దానికి బంగారము అని అర్థం అంటే వాళ్ళంతా కూడా బంగారంలాగా ఉంటారు అని అర్థం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కూడా బంగారు రంగుతో ఉండబట్టి ఆ పేర్లు పెట్టారట వాళ్లకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని హిరణ్యం అంటే బంగారం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్త్రజాం అని చెప్తాం కదా అలా రుక్మిణి పెరిగింది పెద్దదైంది ఆ పెద్దదైతే ఆమెకు పెళ్ళీడు వచ్చింది కృష్ణుడి గురించి వింటున్నది ఆవిడ కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు గొప్పవాడు వీరుడు మహాపురుషుడు అని వింటున్నది కృష్ణుడు కూడా ఆమెను గురించి వింటున్నాడు కృష్ణుడిని ప్రేమించింది ఆవిడ కృష్ణుడికి ఇద్దాము అని బంధువులు కూడా మంచిదే మంచి సంబంధం అని అనుకుంటున్నారు అనుకుంటూ ఉంటే పెద్దవాడు పెద్ద కుమారుడు రుక్మి మాత్రం శిశుపాలుడు అతడికి స్నేహితుడు జరాసంధుడు స్నేహితుడు శిశుపాలుడికి రుక్మిణిని ఇద్దాము అని అనుకున్నారట పెద్ద కుమారుణ్ణి కాదనే ధైర్యం లేదు భీష్మకుడికి ఆయన ముసలివాడైపోయినాడు మాట చెల్లుబాటుగా అవటం లేదు ధృతరాష్ట్రుడి దగ్గర దుర్యోధనుడి మాట లాగా ఉంది ఏమైనా సరే శిశుపాలుడికి ఇవ్వవలసిందే అన్నాడు రుక్మి ఇప్పుడు ఆమె ఏం చేసింది ఇంకా అన్నమాట చెల్లుబాటు అయ్యేటట్లుగా ఉంది అప్పుడు కృష్ణుడికి ఆమె ఒక ప్రేమ లేఖ రాసి పంపించింది అగ్నిద్యోతనుడు అనే ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి రహస్యంగా అయ్యా నీవు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన ఆ సందేశాన్ని వినిపించి ఆయన వచ్చేట్లుగా చెయ్యి ఇక్కడికి నేను ఆయన్ను పెళ్లి చేసుకోవాలా నన్ను వచ్చి తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పు అన్నది శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయు గోరు సందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ్యాయినేన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్
సింహానికి దక్కవలసింది నక్క దక్కించుకోవాలని కోరినట్లుగా పురుష శ్రేష్ఠుడివి పరమ పరాక్రమ సింహుడివి అయినటువంటి నీకు సమర్పించుకుందాం అనుకున్నటువంటి నన్ను ఆ శిశుపాలుడు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మా అన్న ఏమో శిశుపాలుడికి ఇద్దామని అనుకుంటున్నాడు. అందువల్ల నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోడ ఎల్లి ఓ పంకజనాభా, నీవు శిశుపాల జరాసతులు సుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునంగొని బొమ్ము. రాక్షస వివాహంలో గొని రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే ఉంకువజేసి కృష్ణ పురుషోత్తమాచే కొని బొమ్ము వచ్చేదన్. నీవు చతురంగ బలాలతో వచ్చి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళు. రాక్షస వివాహం అంటే అదేదో దుర్మార్గం అనుకోకండి. వివాహాలలో ఒక కన్యకు గనక ఒక పురుషుడు ఇష్టమైతే ఆ పురుషుడు వచ్చి ఈ కన్యను వాళ్ళ తరఫు వాళ్ళందరినీ జయించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే దాన్ని రాక్షస వివాహం అన్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే పైశాచిక వివాహం. రాక్షస వివాహం ఇది, దీని లక్షణం అది అని అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి పంపించింది. అగ్నిద్యోతనుడు వెళ్ళాడు, కృష్ణుడితో చెప్పాడు. అతడు తిరిగి రావటం కొంచెం ఆలస్యమైంది. ఇంకా వివాహ ముహూర్తం దగ్గర పడింది, ఆమె భయపడుతూ ఉన్నది. లగ్నం వెళ్ళి వివాహముంగదిసే ఎలారాడు గోవిందుడు, ఉద్విగ్నం వయ్యడి మనసంబు విననో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిద్యోతనుడేటి కిందడిసే తడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం వయ్యనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తిల్లునో.